హైదరాబాద్ మంగళహాట్ పోలీస్ స్టేషన్ ముందు అయ్యప్ప స్వాములు ధర్నా నిర్వహించారు. కొడంగల్ సభలో ఎంఆర్పిఎస్ నాయకులు అయ్యప్ప స్వాములను కించపరిచే విధంగా వాక్యలు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను కలిసి ఎంఆర్పిఎస్ వాక్యలను వివరించారు. సానుకూలంగా స్పందించిన రాజాసింగ్ ఒకవేళ ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోలేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తామని హెచ్చరించారు. అయ్యప్ప స్వామి పైన ఆయన కామెంట్ చేస్తుండు. ఓయు స్టూడెంట్ అంట, ఆయన పేరు నరేష్. కొడంగల్లో ఏదో ఒక సభ ఉండే, నాస్తికులకి ఆయన అధ్యక్ష కూడా అంట. ఏదో సభలో ఏదో మాట్లాడాలి. నువ్వు ఏదో సంఘంకి అధ్యక్ష అంటే ఒక సబ్జెక్ట్ పైన నువ్వు మాట్లాడాలి. కానీ హిందూ దేవి దేవతల పైన నువ్వు కామెంట్ చేస్తున్నావు, తప్పుగా నువ్వు మాట్లాడుతున్నావు. ఇవాళ దాదాపు 45 డేస్ స్వామిలు చాలా శుద్ధితోని భక్తితోని మాల వేసుకుంటారు, పూజ చేస్తారు, శబరిమల వెళ్తారు, పెద్ద బాదం చేస్తారు. ఎంతో కష్టపడి స్వామికి దర్శనం చేస్తారు. అసలు నీకు తెలుసా అయ్యప్ప స్వామి గురించి? నువ్వు ఇవాళ మాట్లాడుతున్నావు, నీకు బుద్ధి ఉందా? అసలు ఏమనుకుని నువ్వు మాట్లాడుతున్నావు? ఇవాళ ఎంతో మంది స్వామిలు రోడ్ పైన వస్తున్నారు. నీలాంటి వ్యక్తికి అరెస్ట్ చేయాలని స్వామిలు డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ నేను ముఖ్యమంత్రి గారికి, అదే విధంగా ట్యూటర్ మ్యాన్ కేటీఆర్ కి, కొత్తగా మన డీజీపీ గారైన అంజనీ కుమార్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. నేను ఎవరి పైన నేను కామెంట్ చేయలే, కానీ నా పైన